మీకు అర్థం చేసుకునే విధంగా మేము ఏం చేస్తామంటే ఒక చిన్న ఎకనామికల్ కిట్ బిల్డ్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మనం అందరికీ ఒక 350 రూపీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా దీన్ని మనం ఏమంటారంటే బిగినర్ కిట్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అనమాట. దీనికి మనం పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చాలా సింపుల్ పద్ధతిలో మీరు హైడ్రోపోనిక్స్ ఎలా నేర్చుకోవచ్చు అనే దానికోసం ఎవరైనా నేర్చుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ ప్రాసెస్ని. సో వాళ్ళ కోసం ఈ కిట్ నేను తయారు చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి మీకు కంప్లీట్ కిట్. సో దీంట్లోనే మేము కావాల్సినవి అంతా మొత్తం ఇంక్లూడ్ చేసి ఇస్తామన్నమాట. ఎలా అంటే ఇంక్లూడింగ్ సీడ్స్, దానికి కావాల్సిన మీడియము అంతా దీంట్లోనే ఉంటాయండి. సో దీన్ని చూసినట్టయితే ఇది వచ్చేసి దాని అవుట్పుట్ అనమాట. సో మీరు ఏదైతే ప్లాంట్ని చిన్న ప్లేస్లో మీరు ఇలా ఒక 8 మొక్కలు మీరు పెంచుకోవచ్చు అనమాట. మీరు ఇందులో చూసినట్టయితే ఇందులో రకరకాల చెట్లు ఉంటాయి. ఇది వచ్చేసి బేసిల్ అండి, ఇది వచ్చేసి పాలకూర, అండ్ ఇక్కడ మీరు కొత్తిమీర కూడా చూడొచ్చు. ఆల్రెడీ మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గిపోయింది. ఇలా కొత్తిమీర కూడా మనం పెంచుకోవచ్చు. ఇలా మనము ఒక 8 మొక్కలు మనం పెంచుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనము నేను ఈ కిట్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్లీ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ మీరు దీంట్లో ఒక 8 నెట్ కప్స్ ఇస్తాము, అండ్ దీన్ని క్లే బాల్స్ అంటామండి. దీన్ని ఎలా యూజ్ చేస్తారో నేను చెప్తాను మీకు. దీని తర్వాత సీడ్స్ ఇస్తామన్నమాట, ఒక 3 నుంచి 4 రకాల ఏవైతే కంట్రీ గ్రీన్స్ ఉన్నాయో, పాలకూర కానీ కొత్తిమీర కానీ ఇలాంటి సీడ్స్ ఇస్తామన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి ప్లాంట్ కావాల్సిన పోషకాలు ఏవైతే న్యూట్రియంట్స్ ప్లాంట్స్ కలపాలి, మనం వాటర్లో ఎలా కలపాలి, సో దాని అంతా మేము మీకు ఎలా యూజ్ చేయాలి అని నేను చెప్తాను. సో ఇది వచ్చేసి ప్లాంట్ ఫుడ్ అండి. దీని వచ్చేసి మనం రాక్ వూల్ అంటాం. సో ఈ రాక్ వూల్ని మనం మీడియం లాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే మన దగ్గర సాయిల్ ఉండదు కదా. ఇది కాకుండా మీరు కోకోపీట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొదట్లో నేను ఇప్పుడు ఈ కిట్ మీరు కొన్న తర్వాత మీరు సింపుల్గా ఏమేమి చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో నేను అయితే రాక్ వూల్ ఇచ్చానో దాన్ని మనం నార్మల్గా బ్లేడ్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. సో క్యూబ్స్లో ఇలా నార్మల్గా దీన్ని మనం రాక్ వూల్ క్యూబ్స్ అంటాము, ఇలా కట్ చేసుకోవాలన్నమాట క్యూబ్స్ లాగా. సో సైజ్ ఎంత అంటే ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి దీంట్లో ఫిట్ అయ్యేటట్టుగా ఉండాలండి ఇలా. సో ఇలా ఫిట్ అయ్యే సైజులో మనము కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అంటే ఈ దీంట్లో మనం సీడ్స్ పెట్టుకుంటాం. సీడ్స్ ఎలా పెట్టుకుంటాం అంటే నార్మల్గా దీనిపైన చిన్న హోల్ తీసుకొని ఇలా చిన్నగా హోల్ చేసుకొని దీంట్లో మనము సీడ్స్ ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సీడ్స్ ఫిల్ చేసి మనం నార్మల్గా ఒక ప్లేట్లో పెట్టుకొని వాటర్ పోస్తే సరిపోతుంది. సో వాటర్ అంతా ఇది ఏంటి అంటే స్పాంజ్ లాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ అనేది ప్లాంట్ సీడ్ కావాల్సిన వాటర్ మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో మనం ఇలా ఒక 7 డేస్ వెయిట్ చేసినట్టు చూస్తే సో ప్లాంట్స్ జెర్మినేట్ అయ్యి ఇలా అవుతాయండి. సో జెర్మినేషన్ అయింది కదా. సో జెర్మినేషన్ అయ్యి ప్లాంట్స్ చూసారు కదా, రూట్స్ ఇలా వస్తాయన్నమాట. సో ఇలా మీరు పెట్టుకుంటే ఇది ఒకటి. సో ఇలా ప్లాంట్స్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఇది నార్మల్గా ఒక 1 వీక్ అయింది, ఇంకొంచెం స్ట్రాంగ్ లీక్ ఇప్పుడు ఓన్లీ 2 లీవ్స్ వచ్చాయి. ఇది కాకుండా ఇంకొక 2 లీవ్స్ వస్తాయండి, అంటే 2 లీవ్స్ అంటాం జనరల్గా దాన్ని. సో ఆ లీవ్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇందాక చెప్పాను కదా ఇలా నెట్ కప్స్ అంటాము. సో ఈ నెట్ కప్స్లో మనము దీన్ని పెట్టేస్తాం అన్నమాట. సో ఇలా పెట్టుకొని ఇలా ప్లాంట్స్ మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ప్లాంట్స్ అరేంజ్ చేసుకొని దీంట్లో నెక్స్ట్ ఏం చేస్తామంటే వాటర్ ఫిల్ చేసుకుంటాం. జనరల్గా ప్లెయిన్ వాటర్ ఫిల్ చేసుకొని మేము నార్మల్గా దీన్ని ఏంటి అంటే ఈ ఇక్కడ ఏదైతే బాటమ్ ఉందో, ఇక్కడ ఏదైతే బాటమ్ లేయర్ ఉందో, సో అది మనము వాటర్ని టచ్ చేసేటట్టుగా మనం పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకొని బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఏంటి అంటే సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటాం. ఏంటి అంటే ప్లాంట్కి కావాల్సిన పోషకాలన్నీ మనకి ఆ వాటర్ ద్వారా అందుతాయి కాబట్టి. సో మీరు ఏం చేయాలి అంటే ఒక 3 to 4 డేస్ అంటే ఎప్పుడైనా వాటర్ లెవెల్ తగ్గుతుంది, సో అప్పుడు ఏం చేయాలంటే రీఫిల్ చేసుకోవాలి. రీఫిల్ చేసుకుంటూ అలా ప్లాంట్స్కి అందించడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఏంటి అంటే మనకు డైలీ వాటర్ అందించాలి, ప్లాంట్స్కి వాటర్ పోయాలి, అలా ఏమీ ఉండదు అన్నమాట. సో దీన్ని మనము ప్లాంట్ ఫుడ్ అంటున్నాం కదా, దీన్ని మేము ఎలా కలపాలో కూడా మేము ఒక లీఫ్లెట్ ఇస్తాము. ఆ లీఫ్లెట్లో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటుంది. సో అలా మీరు చదువుకొని మీరు ప్లాంట్స్ ఒక కేర్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కొత్తిమీర సీడ్స్ అండి, ఇది వచ్చి పాలక్ సీడ్స్,
అండ్ దీన్ని రాకూల్ అంటారు, ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. దీని వచ్చేసి క్లే బాల్స్ అని అంటాం అనమాట. సో దీన్ని ఎందుకు అంటే, క్లే బాల్స్ మనం ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే, జనరల్గా మీకు చెప్పినట్టుగా అయితే ఈ రాకూల్ అనేది మనకు వెట్టిగా ఉంటుంది. ఎక్కువ వెట్టిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకి దీనిపైన సన్లైట్ పడడం ద్వారా మనకి ఆల్గే ఫామ్ అవుతుంది అనమాట. సో ఆల్గే ఫామ్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ప్రొటెక్షనరీగా, సో సన్లైట్ అనేది మనకి ప్లాంట్కి పాస్ అవ్వకుండా ఇలా దాని చుట్టూగా వేసుకుంటాం అనమాట. సో అలా వేసుకోవడం ద్వారా మనకి సన్లైట్ అనేది డైరెక్ట్ మనకి ప్లాంట్కి వెళ్ళదు, అండ్ ఆల్సో ప్లాంట్కి మంచి సపోర్ట్ దొరుకుతుంది, గట్టిగా హోల్డ్ చేసుకొని పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ క్లే బాల్స్ వేసుకుంటాం. సో ఇది వచ్చేసి ప్లాంట్ ఫుడ్ అండి. నార్మల్గా మేమేం చేస్తామంటే, ఇది వచ్చేసి మీరు ఇది ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో, ఇది ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో మీరు కలుపుకోవాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఇది ఏంటంటే, మనకి కాన్సన్ట్రేటెడ్ అంటే ఎక్కువ అనమాట, ఇది ఈక్వల్ టు 100 లీటర్స్. సో మనం ఏం చేస్తామంటే, ప్లాంట్ కోసం ఇందులో ప్లాంట్కి ఫుడ్ ఇవ్వడానికి 10 ml/L, అంటే 1 లీటర్ వాటర్కి 10 ml చొప్పున కలుపుకొని మనం ఇందులో పెట్టడం జరుగుతుంది అన్నమాట.